ప్రస్తుతం మనం ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనం ఉన్నాం. ఈ కంపెనీలోనే ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం షిఫ్ట్ మారే సమయంలో ప్రమాదం జరిగింది. ఇప్పటిదాకా ఈ ప్రమాదంలో ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అనేది అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా అనకాపల్లి ఆసుపత్రి దగ్గర, అలాగే ఇక్కడ నుంచి వెళ్తున్న అంబులెన్స్లోని లోపలికి వెళ్ళి వచ్చిన వారు చూసి అనధికారికంగా చెప్తున్న సమాచారం ప్రకారం 4 మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే 20 వరకు తీవ్రమైన గాయాలు పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఎసెన్షియా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలుడు ప్రమాదం జరిగింది అంటున్నారు. ఆ రియాక్టర్ పేలుడు జరిగిన వెంటనే అక్కడ రియాక్టర్ ఉన్న భవనం ఏదైతే ఉంటుందో ఆ భవనం కూడా కుప్పకూలిపోయింది. ఆ సమయంలోనే అక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా భవనం శిథిలాల కింద ఉన్నారనే సమాచారం అయితే లోపలికి వెళ్ళి వచ్చిన వారు చెప్తూ ఉన్నారు. ఈ లోపల ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే అంబులెన్స్లు వెళ్ళడం, అంబులెన్స్లు రావడం జరుగుతుంది. తప్పితే లోపల ఏం జరిగింది, అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడారు అనేది మాత్రం ఇటు అధికారులు కానీ అటు కంపెనీ యాజమాన్యం కానీ ఇప్పటిదాకా అయితే చెప్పలేదు. అనకాపల్లి జిల్లాలో ఉన్న ఈ సెజ్ ఏదైతే ఉందో ఈ సెజ్లో ఫార్మా కంపెనీలు ఉంటాయి. ఈ ఫార్మా కంపెనీలో అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఎప్పుడు ప్రమాదం జరిగినా సరే ఈ ప్రమాదాలు జరిగిన వెంటనే ఇక్కడ పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి కంపెనీ లోపల ఎవరిని వెళ్ళలేకుండా చూడడం వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అసలు లోపల ఏం జరుగుతుంది అనే విషయంపై ఎప్పుడు కూడా క్లారిటీ లేదు. గత ఏడాది ఇదే సమయంలో అంటే జూలై సమయంలో సాహితి సాల్వెంట్స్ అనే కంపెనీలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 4 మరణించారు. ఆ సమయం తర్వాత అప్పుడు ఆడిటింగ్ చేస్తాం, ఈ కంపెనీలు అన్నింటినీ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆడిటింగ్ చేస్తాం ఇలాంటి మాటలు చెప్పారు. తప్పితే వరుస ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ మొత్తం అచ్చుతపురం సజ్జు మొత్తం 10,000 ఉంటుంది. 10,000 3,000 ఫార్మా కంపెనీలకు ఇచ్చారు. 208 ఫ్యాక్టరీలు అచ్చుతపురం సజ్జులో ఉన్నాయి. గత ఏడాది సాహితి ఫార్మా కంపెనీలో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినప్పుడు బీబీసీ ఇక్కడ పర్యటించి పర్యటన ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏం ఇక్కడ ప్రమాదాలు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి దానిపై పర్యటించింది. అప్పుడు చూస్తున్న లెక్కల ప్రకారం చూస్తే 208 కంపెనీలు ఇందులో ఉన్నాయి. 208 కంపెనీలకు కూడా కేవలం ఒకే ఒక ఫైర్ ఇంజిన్ ఉన్నట్టుగా ఏడాది క్రితం అయితే తెలిసింది. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఇప్పటిదాకా అధికారులు అయితే ఎవరూ స్పందించిన పరిస్థితి లేదు. మొత్తం ఉన్న 10,000 3,000 ఫార్మా కంపెనీలకు ఇచ్చారు. ఈ 3,000 ఫార్మా కంపెనీలలోని అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మెడిసిన్స్ తయారు చేసేందుకు అవసరమైన అనేక రకాలైన మందులను తయారు చేసి వీటన్నింటినీ కూడా ఇంటర్మీడియట్ కెమికల్స్ అని కానీ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ అని కానీ అంటుంటారు. ఈ ప్రొడక్ట్స్ని తయారు చేసే దాంట్లోనే ఇప్పుడు ఇక్కడ ప్రమాదం జరిగింది. షిఫ్ట్ చేంజ్ అవుతున్న టైంలో 300 ఉంటారంటున్నారు. అంటే షిఫ్ట్కి వచ్చేవాళ్ళు, షిఫ్ట్ నుంచి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఆ సమయంలో పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. ఈ ప్రమాద సమయంలో రియాక్టర్ పేలడంతో ఇదంతా జరిగింది అంటున్నారు. అయితే ఫార్మా కంపెనీలో జరిగే ప్రమాదాలను గత కొంతకాలంగా చూసుకుంటే 2014 డిసెంబర్ 27 మైలాన్ కంపెనీలో ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు ఇద్దరు మరణించారు. అలాగే 2019 చూసుకున్నట్లయితే ఏప్రిల్లో ఏషియన్ పెయింట్స్లో ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు ఒకరు మరణించారు. 2020 జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు. 2021 జరిగిన ప్రమాదంలో వశిష్ట ఫార్మాలో జరిగిన ప్రమాదం జరిగింది. అప్పుడు ఒకరు మరణించారు. 2022 ఆగస్టులో జరిగిన ప్రమాదంలో సీడ్స్ కంపెనీలో ఇది పెద్ద ప్రమాదం. విశాఖపట్నంలో పాలిమర్స్ కంపెనీలు ప్రమాదం ఏ తరహాలో జరిగింది, ఆ తరహాలోనే గ్యాస్ లీక్ కావడంతో అనేక మంది వందలాది మంది ముఖ్యంగా మహిళలందరూ కూడా ముసుగుతో పడిపోతే వారందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ప్రమాదంలో 500 పైగా మహిళలు అస్వస్థకు గురయ్యారు. అలాగే 2022 అక్టోబర్ 2 జరిగిన ప్రమాదం సెయింట్ గ్లోబల్ కంపెనీలో ఒక గ్యాస్ లీక్ అయింది. అప్పుడు ఒకరు మృతి చెందారు. 2023 జిఎంసీ బాయిలర్స్ పెళ్ళిళ్ళు ఒకరు మరణించారు. 23 మైతాన్ ఫెరోస్లో ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు ఒకరు మరణించారు. 2023 అభిజిత్ కంపెనీలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కూడా ఒకరు మరణించారు. 2023 జూన్ నెలలో సాహితీ ఫార్మాల పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో 4 మరణించారు. ఇలా వరుస ప్రమాదాలు ఇవన్నీ కూడా అది పెద్ద ప్రమాదాలు జరిగి ఆ ప్రమాదాల్లో చర్చకొచ్చి అధికారులు ఆ సీరియస్ అయిన ప్రమాదాలు ఇవి కాకుండా ఇక్కడ సర్వసాధారణంగా ప్రమాదాలు జరుగుతుంటే ఇవన్నీ కూడా లిస్టులో కూడా రావు. ఒకరిద్దరు చనిపోతుంటారు, లోకల్ మీడియాలో అవి రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ఒకరు చనిపోయారు, ఆ విధంగా గాయాలు పాలయ్యారని రిపోర్ట్ అవుతుంటాయి. ఇక గాయాలు పాలవడం అలాంటి ప్రమాదాలు అయితే అనేకం జరుగుతూనే ఉంటాయి. అది ఎప్పుడు కూడా ఆడిట్ చేస్తున్నాము, ఆడిట్ చేస్తాము అని చెప్తూ ఉంటారు తప్ప ఇక్కడ ఆడిట్ జరిగినట్టు కానీ దాని రిపోర్ట్ కానీ ప్రభుత్వం ఎప్పుడు 20 వరకు బయటకు వదిలిన పరిస్థితి లేదు. కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తూ ఉంటాయి. ఇందులో పనిచేస్తున్న కార్మికులు ఆందోళనలు చేస్తూ ఉంటారు ప్రమాదాలు జరిగినప్పుడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇదంతా సాధారణంగా ముగిసిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నప్పుడంతా హడావిడి కనిపిస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఇటు మీడియా వచ్చింది, అధికారులు వచ్చారు, హడావిడి కనిపిస్తుంది, కార్మిక సంఘాలు వస్తాయి, వీళ్ళందరూ కూడా హడావిడి చేస్తుంటారు. తప్పితే ఈ హడావిడి తర్వాత పెద్దగా స్పందించిన దాఖలాలు అయితే ఉండవు. సింపుల్గా చెప్పండి, ఏంటి కారణం సింపుల్గా చెప్పండి? భద్రతా ప్రమాణాలు లేకపోవడం, ఆడిట్ నిర్వహించకపోవడం, పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద నిత్యం ఓ పర్యవేక్షణ అధికారి యంత్రంగా నేను లేకపోవడం వల్ల వరుస ప్రమాదాలకు నిలయంగా అచ్చుతాపురం ఎస్సీజెడ్ మారింది. ఇది ఇంత భారీ ప్రమాదం జరిగింది అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ రిస్క్ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి జరిగింది అంటే ఇది భారీ ప్రమాదం. అందుకని ఇప్పటికైనా సరే సమగ్రమైన విచారణ చేసి ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. ఏదో కమిటీలు వేయడం, నివేదికలు తీయడం, ఆ నివేదికలు బుట్టదాకాలు చేయడం కాకుండా నిర్దిష్టమైన చర్యలు, నిర్దిష్టమైన
పద్ధతులు ఉండాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. యాజమాన్యం గానీ కంపెనీ యాజమాన్యం గానీ అధికారులు గానీ ఈ ప్రమాదంపై స్పందించారా? ఇప్పటి వరకు యాజమాన్యం చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది, విధులకు హాజరైన వాళ్ళు ఎంతమంది, శత్రుఘత్రులు ఎంతమంది అంది లిస్ట్ కూడా వెల్లడించలేనటువంటి పరిస్థితి. పూర్తిగా యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ని, రెవెన్యూ, జిల్లా కలెక్టర్ని మేము డిమాండ్ చేస్తాం. చనిపోయిన కార్మికులు ఎంతమంది, శత్రుఘత్రులు అయిన వాళ్ళు ఎంతమంది, విధులకు హాజరై సురక్షితంగా ఉన్న వాళ్ళు ఎంతమంది అంది ఇప్పటికైనా లిస్ట్ పెట్టాలనేసి మేము చెప్తా ఉన్నాం. ప్రాథమిక సమాచారం ప్రకారం 7 చనిపోయారు, 18 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు, మరో 30 మంది స్వల్ప గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా తేలింది. ఎందుకంటే ఈ 18 మంది కూడా చాలా తీవ్రమైన గాయాలకు గురై ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శవాలను ఎతికి తీస్తే గానీ బయటకు తెలియలేనటువంటి పరిస్థితి. అందుకని ఈ ప్రమాదం మీద వెంటనే ఎప్పటికైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, సమగ్ర విచారణ చేయాలా, చనిపోయిన కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా, అలాగే శత్రుఘత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి లోపల నుంచి, అంటే కార్మిక సంఘాలకు వెళ్ళినా, లోపల పనిచేసిన కార్మికులు వెళ్ళినా, లోపల ఏం జరుగుతుంది, లోపల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలపోయారనే విషయంపై అయితే క్లారిటీ లేదు. ఈ సెట్లో కాదు, ఇక్కడ అలాగే పరవాడ ఈ రెండింటిలో ఉన్న ఫార్మా కంపెనీలు ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఏ ప్రమాదం ఎప్పుడు జరిగినా కూడా అధికారులు వచ్చి ఆడిటింగ్ చేస్తాము, స్పందిస్తాము, కఠిన చర్యలు తీసుకుంటారు మాటలు చెప్పడమే తప్ప ఈ ప్రమాదాలకైతే ఇప్పటిదాకా ఆగలేదు. అలాంటి ప్రమాదం మరొకటి ఇవాళ కూడా చోటు చేసుకుంది. ఈ చోటు చేసుకుని ఈ సమయానికి ఇప్పటిదాకా కూడా అధికారుల నుంచి కానీ అలాగే కంపెనీ యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి స్పందన అయితే కనిపించడం లేదు.